कांग्रेस पार्टी की 138वीं यौमे तासीस के पेश नजर भैंसा शहर के खल्ब में मार्केट इलाके में वाकई कांग्रेस पार्टी दफ्तर पर कांग्रेस कायदीन ने केक काटते हुए एक दूसरे को केक खिलाकर खुशी मसरत का इजहार किया है, जबकि कांग्रेस रियासती ओबीसी नायब सदर आनंद राव पटेल ने कांग्रेस पार्टी परचम को शय अंजाम दी है। इस वाक़े पर अहमद खान हवलदार, अब्दुल इस्माइल, सैयद फारूक, डिसेंट पान शॉप, भूमन्ना साबिका कौंसलर विठल राव, रमेश अमजद शेख और दीगर मौजूद थे। बाद हज़ार मस्कुरा खैती ने कांग्रेस पार्टी की तारीख पर तफसीली रोशनी डालते हुए इसे सेक्युलर और अवामी खिदमत गुजार पार्टी करार दिया है। चाला शुभ दिनमो मन भारत देश अति पेद्दैना कांग्रेस पार्टी आविर्भाव दिन संदर्भंगा मुदोल नियोजक प्रजलकु जिल्ला प्रजलकु अंदर की शुभाकांक्षलु। ई रोजु भारत देशंलो मोत्तं आविर्भाव दिन वेडुकलु चाला ब्रह्मांडंगा जरुगुतुन्नायि। एंदुकंटे भारत देशं स्वातंत्र काक मुंदु कांग्रेस पार्टी पुट्टिंदि। कांग्रेस पार्टी पुट्टिन तर्वातने मरि देशानि बागा चेसुकोवडानिकि ఈ బ్రిటిష్ రూల్ బయట తీయడానికి మన దేశం మనది మనం బాగా చేద్దామని అప్పుడు చాలా మహనీయులు ప్రాణత్యాగం చేశారు, బయట తీసుకొని పోరాడి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తయారైన తర్వాత అన్ని కులాల మతాలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు ముందుకు వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీయడం జరిగింది। మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలది కొందరికి 70 సంవత్సరాలు అంటే 70 కాదు 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ। మనం కొద్దిగా వెనక్కి పోయి చూస్తే భారతదేశంలో సూది తయారు చేసే కార్ఖానా లేకుండే ట్రైన్ లేదు, రోడ్స్ లేవు, ఏ రకమైన ప్రాజెక్ట్స్ లేవు, సైన్యం సుఖ మామూలుగా సైన్యం ఉండే మనం వేరే దేశములకు పోరాటానికి సుఖ అంత బలం లేని పరిస్థితిలో ఉన్నాం। అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రధానమంత్రి నేరు జైన్ తర్వాత ఈ దేశంలో ఒకటి ఒకటిగా మనకు అన్ని డెవలప్‌మెంట్ జరిగింది। మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఏ విషయం తీసుకున్నా ఇప్పుడు ఏ ఇంత మనం ముందుకు పోయినాం। మనం ఆలోచిస్తే రైల్వేస్, నేషనల్ హైవే, ఎయిర్పోర్ట్ ఇట్లా ఎన్నో మనం చూస్తూ ఉంటే ప్రాజెక్ట్ పెద్ద పెద్ద మన నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది। ఆ కాలంలో నేరుజీ చేత్తోని అప్పుడు భూమి పూజ చేయడం జరిగింది।